గంపెడాసతో యాసంగి సాగు చేసిన నిజాంసాగర్ చివరి ఆయికట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది పంటలు చేతికందే సమయంలో నీళ్లందగా పొలాలు ఎండుతుండడంతో అన్నదాతల కళ్లల్లో దుఃఖం కనిపిస్తోంది చివరి తడికి నీళ్లందగా పంటలు ఎండుతుండడంతో తమకు ఆత్మహత్యలే గతి అంటున్నారు నిజాంసాగర్ చివరి ఆయికట్టు రైతులు నిజాంసాగర్ ఆయకట్టు రైతుల దీనగాథపై స్పెషల్ స్టోరీ నిజాంసాగర్ ప్రాజెక్టు కింద దాదాపు రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది ప్రతి ఏడాది వానాకాలం యాసంగిలో విడతల వారీగా ప్రధాన కాల్వల ద్వారా నీళ్లు విడుదలవుతున్నాయి వీటికి దగ్గరలోని చెరువులు కుంటలను నింపి పొలాలకు నీటిని విడుదల చేస్తారు గత పదేళ్లుగా నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతుండటంతో రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు ఉంది దాదాపు ఎనభై కిలోమీటర్లు పరిధి వరకు పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి ఎప్పుడూ దారుణంగా ఉంటోంది ఈసారి ఈ పరిస్థితి మరీ భయంకరంగా ఉంది నిజాంసాగర్ నుంచి ఈ మధ్య పదిహేను రోజుల పాటు నీటి విడుదల కొనసాగింది అయితే రైతులు ఎక్కడికక్కడా నీటిని మళ్లించడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరందలేదు దీంతో పంటలు ఎండిపోతున్నాయి రైతులకు ప్రతిసారి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది ఇటీవల కొంతమంది నిజాంసాగర్ ప్రధాన కాల్వలో అడ్డుకట్ట కట్టడంతో చివరి ఆయకట్టుకు నీరు అందలేదు ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని నిజాంసాగర్ చివరి ఆయకట్టు రెండవ చివరి చివరి ఆయకట్టుకు సంబంధించి రెండవ చివరి గ్రామము ముల్లంగిలో ఉన్నాము ఇదంతా గ్రౌండ్ వాటర్ లేకపోవడము అట్లాగే నిజాంసాగర్ నుంచి వచ్చే వచ్చేటువంటి నీటి విడుదల కూడా కొనసాగింపు లేకపోవడంతో ప్రస్తుతం పంటలన్నీ కూడా పూర్తిగా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ముల్లంగిలో కొంతమంది రైతులు ఉన్నారు మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎందుకు నిజాంసాగర్ ఆయకట్టు కాబట్టి ఇప్పటి వరకు మా గ్రామానికి నిజాంసాగర్ నీళ్లు రాలేవు అలాగే భూగర్భ జలాలు మోటార్ బావుల ద్వారా అచ్చే జలాలు కూడా తగ్గిపోవడం ద్వారా చెరువులలో కూడా నీటి విలువ లేకపోవడం ద్వారా భూగర్భ భూగర్భ జలాలు తగ్గిపోయి ఈ పంట వినడం జరిగింది ఇప్పటికైనా ఒక రెండు రెండు పంట రెండు తడి నీళ్ళు అందిస్తే మాకు ఇవన్నీ పంటలు బతికేవి ఇప్పటి వరకు ముల్లంగి ఒక ముల్లంగి గ్రామంలోనే ఒక నలభై ఐదు ఎకరాల వరకు ఈ పరిస్థితి ఉన్నది బోర్లు పడతలేవు ఐదు వందల ఫీట్ల వరకు లోతుగా డెప్త్ వేయడం జరుగుతుంది అయినా కానీ చుక్క నీరు లేదు పొడి తప్ప ఏమి వెళ్తలేదు మాకు ఎకరాల భూమి ఉంది దాంట్లో పన్నెండు బోర్లు వేయడం జరిగింది ఇంతవరకు నీళ్ళు వెళ్ళలేదు పదిహేను నిసాలు నాటినం ఐదుసాలు కూడా పండే పరిస్థితి లేదు అది కూడా పశువులకు మేతగా కోసుకెళ్ళడం జరుగుతుంది ఒక ఎకరంకి వచ్చేసి దమ్ముకు ఐదు వేలు మరియు నాటుకు ఐదు వేలు ఇతర మందులు స్ప్రేలకు కలిపి దశకు వచ్చే వరకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఖర్చు పెట్టడం జరుగుతుంది అది లాస్ట్ మూమెంట్లో ఎండిపోవడం వలన రైతుకు నాటు మరియు ఈ ఖర్చు అన్ని ఖర్చులు మీద వరకు రైతు కోలుకోని పరిస్థితి దీన్ని అధిక అధికారులు గమనించి మాకు ఈ రెండు విలేజ్లకు నీరు అందే విధంగా ప్రయత్నించాలని కోరుకుంటున్నాం చివరాయకట్టు రైతులకు నిజాం సాగర్ నుంచి నేరుగా వచ్చేటువంటి వాటర్ అందట్లేదు దీంతో గ్రౌండ్ వాటర్ తగ్గింది ఈ నేపథ్యంలో బోర్లు వేసినా కూడా పెద్దగా నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో పంటలని కూడా దెబ్బతింటున్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు కనీసం ఒక రెండు తడలకు సరిపోయేంత నీరు అందిస్తే ఈసారి ఈ యాసంగి పంట గట్టెక్కుతుంది లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు నిజాంసాగర్ చివరి ఆయకట్టు కింద ఆర్మూర్ నియోజకవర్గంలో చాలా గ్రామాలున్నాయి వీటిల్లో మాక్లూర్ మండలంలోని ముల్లంగి బొంకన్పల్లి గ్రామాలు చివరి గ్రామాలు ప్రస్తుతం ఈ గ్రామాల ఆయకట్టు రైతులు పంటలు ఎండిపోవడంతో ఆందోళనలో ఉన్నారు ప్రాజెక్టులో నీళ్లున్న దగ్గర ప్రాంతాల్లో బోరుబావుల ద్వారా పంటలు సాగవుతున్నాయి కానీ చివరి ఆయకట్టు ప్రాంత రైతులకు నిజాంసాగర్ నీరందక గ్రామ చెరువులు కూడా నిండలేదు దీంతో ఈ గ్రామాల పరిధిలో సాగునీటికి రైతన్నలు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రాంతంలో చెరువులు కుంటలు అడుగంటాయి భూగర్భ జలాలు తగ్గడంతో బోరుబావులు పనికి రాకుండా పోయాయి దీంతో పంటలు ఎండిపోతున్నాయి ముల్లంగి గ్రామానికి చెందిన భోజన్న అనే రైతు ఏడు ఎకరాల్లో వరి సాగు చేయగా చివరి తడికి నీరందక పంట ఎండిపోయింది దీంతో లభో తిపో అంటున్నాడు పంట చేతికి రాదని తెలిసి పశువుల మేత కోసం వదిలేశాడు ఇక బొంకట్పల్లి గ్రామ చెరువు పూర్తిగా నిండిపోయింది దీని కింద దాదాపు రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉంది నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా ఈ చెరువు నిండుతుంది కానీ ఈసారి చివరి ఆయకట్టు వరకు నీరందకపోవడంతో బొంకన్పల్లి చెరువు ఎండిపోయింది యాసంగి సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజాంసాగర్ చివరాయకట్టు పరిధిలో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులని కూడా పూర్తిగా ఎండిపోయాయి ప్రధానంగా ఈసారి వర్షాకాలంలో కొంత వర్షాలు పడటంతో వర్షాకాలం పంటలు ఎలాగోలా గట్టెక్కిచ్చారు కానీ లో ఎండినటువంటి నీటితో కొంత ఆధారపడి యాసంగి పంటలకు సాగు చూపినటువంటి రైతులకు ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రస్తుతం నిజాంసాగర్ చివరాయకట్టు చివరి గ్రామం బొంగంపల్లి గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో ఈ గ్రామ చెరువు ఏదైతే ఉందో చెరువు పూర్తిగా ఎండిపోయినటువంటి దృశ్యాన్ని మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం చెరువు ఎక్కడ చూసినా కూడా చుక్క నీరు లేకుండా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది చెరువు కింద ఏదైతే దాదాపు పదహారు వందల ఎకరాల ఆయకట్టు ఉందో దీనికి ఈ చెరువు నుంచి నీటిని విడుదల చేస్తే కింద పంటలు పండేటువంటి అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం చెరువు ఈ యొక్క తూమ్ గేట్లు అయితే ఏవైతే ఉన్నాయో ప్రధాన గేట్లు ఏవైతే ఉన్నాయో ఈ గేట్ పూర్తిగా ఎత్తినా కూడా చుక్క చుక్క నీరు మాత్రమే బయటకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో రైతులకు కావాల్సినంత నీరు పంట పొలాలకు అందేటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి అయితే ప్రధానంగా నిజాంసాగర్ ప్రధాన కాలువ నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా పైన ఉన్నటువంటి మాదాపూర్ గ్రామ ప్రధాన చెరువులోకి చేరుతుంది దాన్ని ప్రధాన ట్యాంక్గా భావిస్తారు అక్కడ నుంచి ఆ ట్యాంక్ నిండితే కింద ఉన్నటువంటి సుమారు ఆరు నుంచి ఏడు చెరువులకు నీటి విడుదల కొనసాగింపు ఉంటుంది కానీ ఈసారి మాదాపూర్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మా ఆయకట్టు రైతులంతా కూడా పెద్ద సంఖ్యలో పంటలు సాగు చేయడంతో ఉన్న వచ్చినటువంటి నీరంతా కూడా తమకే సరిపోతుంది కింద ఉన్నటువంటి చెరువులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పండి ఏంది అసలు పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి మాదాపూర్లో ఇక్కడ ఏంటంటే వాళ్ళు సగము నాటేది అయితే మొత్తం నాటుతున్నారు ఎప్పుడు చూసినా మాకు పద్దెనిమిది కట్టలు ఉంచి కొండవ్వమ్మంటారు ఇప్పుడు ఉన్నాయి పదమూడు కట్టలు అదే మా పదమూడు కట్టలు నాటిన సంది పదమూడు కట్టలే ఉన్నాయి గుర్తిపేది వస్తుంది అందులోకి ఇప్పటిది అలీ వస్తుంది అక్కడనే మాకు ఎన్నిసార్లు పోయినా మాకు ఎలాంటి ఇంతే పదమూడు మాకు పద్దెనిమిది గట్లు నుంచి కొండవ్వమంటారు ఎన్ని కార్లు మేము మా సొంతం బొంగన్పల్లి ముల్లంగి నుంచి పైసలు ఖర్చు పెట్టి తీసినాము ఏవీ ఖర్చు పెట్టినా మాకు ఉండి కొండవంటారు మాకు ఇరువరకొక్క చార్ చూలేరాళ్ళు మాకు ఇప్పుడు చూద్దామా మా చెర మొత్తం ఎండిపోయింది అక్కడ చూసి ముల్లాంగి బొంగిపల్లి మాకు ఏది మాత్రం ఈ పంటలు ఏమాండ్ మీరు చెప్పండి ప్రధానంగా బొంగంపల్లి ఆయకట్ట ఎంత ఉంది ప్రస్తుతం రైతులు పంట చేతికొచ్చేటువంటి దశలో వాళ్ళ డిమాండ్ ఏంటి ప్రధానంగా దాదాపు రెండు వేల ఎకరాలు ఆయకట్టు ఉంటుంది ఇప్పుడు లేదని నాలుగు సంవత్సరాల కింద ఎప్పుడు ఈసారి ఏదైతే నిధాంసాలు ఎండి అని చెప్పి ఆశతోని ఈసారి పంటలు వేసుకోవడం జరిగింది ఆ పంటలు తీరు అయి కట్టు కాబట్టి నిజం సగర్లు ఇప్పటి దగ్గర రాలేదు వర్షాకాలం ఏదైతే స్టోరేజ్ వాటర్ ఉన్నాయో అవే నడుస్తుంది ఇప్పుడు ఆ కింద ఏ ఏఈ గారికి డిఈ గారికి ఎన్నిసల్లు చేసినా పట్టించుకోవడం జరుగుతుంది కాలు కనీసం ఒక రెండు తల్లి ఇస్తే మాత్రం ఈ పంటలు బయటపడుతాయి లేకుంటే దాదాపు ఒక వంద నూట యాభై ఎకరాలు ఎండిపో పరిస్థితి ఏదైనా ఒక రెండు మూడు రోజులు వాటర్ వస్తున్నాయి కరెక్ట్ డి గారు ఏదైనా చేసినా ఫోన్ చెప్తలేరు కానీ కంపల్సరీ అధికారులు దృష్టిలో పెట్టుకొని ఇది చేసుకుంటే బాగుంటుంది కొంతమంది అలీసాగర్ గుత్పల్మీ గట్టమని కొంతమంది రైతులు చెప్తున్నారు అదే యుద్ధ ప్రాధాన్యత ఏదైనా చేసుకుంటే బ్యాక్వర్డ్ అయితే అలీసాగర్ తీసుకుంటే రెండు రోజులు అలా నింపితే మాత్రం పంటలు బయట పడతాయి రైతులను దృష్టిలో పెట్టుకొని అధికారులు చెల్లించాల్సిందే కోరుకుంటారు చెరువులు ఎండిపోయాయి మరో పక్క భూగర్భ జలాలు కూడా తగ్గిపోయాయి దీంతో బోర్ల ద్వారా కూడా పండించుకునే పరిస్థితులు రైతులు ఏది ఏమైనా మరో రెండు మూడు రోజుల్లో కొంత నీటి కొనసాగింపు నీటి విడుదల కొనసాగింపుగా చేస్తే కొంత పంటలు కట్టేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే తామంతా ఇబ్బంది పడతాము ఆత్మహత్యలే తమకు క్షమైన విషయాన్ని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజాంసాగర్ ప్రాజెక్టు మీదే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తారు యాసంగిలోనూ వరి సాగుపై జిల్లా రైతన్నలు ఆసక్తిని చూపిస్తారు కానీ నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకపోవడంతో రైతులు భూగర్భ జలాలు దగ్గరలోని ఎత్తిపోతల పథకాలపైనే ఆధారపడుతున్నారు పదేళ్ల తర్వాత ఈసారి నిజాంసాగర్లో కొంత నీరు చేరడంతో యాసంగిపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ ఎదురవుతోంది దాంతో నలభై ఐదు వేల ఎకరాల చివరి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు నిజాంసాగర్ ఆయకట్టు చివరి గ్రామాలైన బొంకన్పల్లి ముల్లంగి మాక్లూర్ మాదాపూర్ గ్రామాల రైతులు పంటలు దెబ్బతిన్నాయని నీళ్లు లేక ఎండిపోతున్నాయని వాపోతున్నారు దగ్గరలోని వాగుల్లోంచి ఇసుకను తరలిస్తుండటంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా తగ్గాయంటున్నారు ఇప్పటికే ఒక్కో రైతు రెండు మూడు బోర్లు వేసి నష్టపోయినట్టు చెబుతున్నారు పంటలు పొట్టదశలో కూడా సాగునీటి కోసం ఆందోళన చేస్తున్నారు చివరాయకట్టలో ఉన్నటువంటి గ్రామాల దాదాపు సుమారు ఏడెనిమిది గ్రామాల ప్రజలంతా కూడా ప్రతిరోజు తమ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులను నిజాంసాగర్ ప్రధాన కాలం ద్వారా నీటి విడుదల కొనసాగించి ఆ చెరువులు నింపాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే పంటలన్నీ కూడా యాసంగిక పంటలు ప్రస్తుతం పుట్టద దశకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మరో రెండు మూడు తల్ల నీరు అవసరం ఉంటుంది ఈ నీరు కనుక అందకపోతే పంటల దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా సాగునీటి విడుదల కొనసాగించాలా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆదుకోవాలని చెప్తున్నారు కొంతమంది చివరాయి రైతులు ఉన్నారు ప్రస్తుతం మాకులూరు గ్రామ శివాలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి సార్ ప్రధానంగా పంటలు చివరి దశకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏంది అసలు రైతుల డిమాండ్ ఏంటి కేసీఆర్ గారు ఒక్క గుంట పడితుండకుండా నాటుకోవాలని చెప్పారు అదే లెక్కన మాకులూరు రైతులు అందరూ ఎక్కడ ఖాళీ భూమి ఖాళీ లేకుండా మొత్తం నాటడం జరిగింది మొదటి నుంచి మాకు నిజాం సార్కు మేము చివరి ఆయకట్టు రైతులం మేము మాకు స్టా మొదటి నుంచి సరిగా నీరు రావటం లేదు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రెండు రెండు సార్లు మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది నింపిస్తాము అని ఏ గారికి డిఇ గారికి అందరికీ చెప్తున్నారు కలెక్టర్ గారు ఇంతవరకు ఎవ్వరు దాన్ని ఆచరణలో పెడతలేరు మాకు చెలరకు నీళ్ళు కూడా లేవు ఇప్పుడు ప్రస్తుతం చెలర్రో ఒక ఏడు ఫీట్లే ఉన్నది ఎనిమిది ఫీట్ల నీళ్ళు ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు మాకు ప్రస్తుతం మూడు తల్ల నీళ్లు కావాలా మూడు తల్ల నీళ్ళు అంటే అసలు నీళ్లు లేవు భూమి అవకాశం ఉన్నది రైతులు పొలాలు ఎండిపోతున్నాయని చెప్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మాకు ఏంటంటే ఇక్కడ శివరాకేట కాబట్టి నాలుగు వందల ఎకరాలు వ్యవసాయం ఉంది అన్ని నాట్యం నాట్యం ఇప్పుడు పొలాలు వస్తున్నాయి ఇనే పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఒక్క తడి రెండు తల్లు ఇవ్వకపోతే పొలాలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంది కలెక్టర్ గారు దయచేసి మాకు ఎట్టు తిరిగి రెండు తల్ల నీళ్ళు ఏటికారా మూడు నాలుగు పీట్ల కారు వస్తాయి కదా మాకు చిరునెండితే మాకు పంటలు పండుతాయి లేకపోతే రైతులు లేదు ఆత్మహత్యలు చేసుకో పరిస్థితి వస్తుంది మొన్న పదిహేను రోజులు నిజాం సాగర్ నీళ్ళు విడుదల చేసిండ్రు కానీ మీ అందలేదా చెరులకు నీళ్లు రా మొన్న మాకు నీళ్ళు కొంచెం కొంచెం ఒక ఫీట్ అందా వచ్చినాయి ఆ నీళ్లు కూడా మళ్ళీ మాకు అమరావతి వాళ్ళు అక్కడ నీళ్ళు మాకు చివరికి రాకుండా చేశారు ఒక అక్కడ వాళ్ళే ఒక ఊరు రెండు ఊరు బాగుపడ్డారు మాకైతే నీళ్ళు రాలేవు అయితే లాస్ట్ మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ముల్లె మాకులూరు అసలు అయితే మాకు ఏం సవలత్తు లేకుండా లేపోయింది మా చిల్లరలో నీళ్ళు ఇప్పుడు బయట జాన్ జానకంపేట సైడ్ సైడ్ చూస్తే చిల్లరల నీళ్లు ఫుల్ అలుగులు వెళ్తున్నాయి మాకేమో నీళ్ళు రాణిస్తలేరు మాకులూరికి బాగా కష్టం ఉన్నది సార్ కొంచెం దయచేసి నీళ్ళు ఇవ్వరని కోరుకుంటున్నాం చెరువులు నిండకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి ఆయకట్టు రైతులకు నీరు అందేటువంటి పరిస్థితి లేదు దీంతో పంటలు ఎండిపోతున్నాయి వెంటనే నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగించాలి కనీసం ఒక రెండు మూడు తల్లకు సరిపోయేంత నీరైనా కూడా నిజాంసాగర్ ప్రధాన కాలం ద్వారా విడుదల చేస్తే సమీప చెరువులు నిండుతాయి దీంతో ఆయకట్టు రైతులకు కొంత ఉపయోగం ఉంటుంది యాసంగి పంటలు గట్టెక్కుతాయి లేకపోతే పంటల దిగుబడి మీద తీవ్ర ప్రభావం చూపి పంటల పండగ సరిగా పండగ పోని పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా ఆత్మహత్యలే రైతులకు శరణ్యమవుతున్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు రైతులు కనీసం గుత్పా అలీసాగర్ లిఫ్ట్ల నుంచైనా నీటిని రిలీజ్ చేయాలని కోరుతున్నారు లేకపోతే పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతామని అదే జరిగితే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు నిజాంసాగర్ చివరి ఆయకట్టు రైతులు